కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపులో సిఐటియు అనుబంధ సంఘాలు జగ్గంపేటలో నిరసన చేపట్టాయి. ఈ నెల 28 29 తేదీలో కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో సిఐటియు అనుబంధ సంఘాలు జగ్గంపేట గంటేపల్లి కిర్లంపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేశాయి. అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ సహాయకులు ఆశా వర్కర్లు భవన నిర్మాణ కార్మికులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. पनी भार निमित्तमी जगन पनीर पै चुना दाने कोसम मे सार्वत्रिक सम्मेलन पागन जरूरत ई रोज रेप मे सम्मेलन पागन जरूरत एंकंटे मेम चला पनी भारीद चला उ पनी तग पारितोषक निजा की मैं पनी तग पारितोषक अदे सर ले पद वेल गाँ पद మాకుకే సారి రావడం అంటూ జరగట్లేదు. ఒకసారి 6000 తర్వాత 3000 అది ఎప్పటికో ఏయడం జరుగుతుంది. అది కూడా ఒకసారిగా రావట్లేదు. కానీ జనాల అందరిలో ఏంటంటే మేము 10000 తీసుకుంటున్నాం, ఈ ఆశా వర్కర్కి 10000 అవసరమా అన్నట్టుగా ఉంది. కానీ నిజానికి 10000 తగ్గట్టుగా మాకు ఏమొనట్లేదు. ఈ రోజున మేము తినాలంటే కూడా మాకు చాలా కష్టంగా ఉంది. ప్రతి ఒక్కటి ధరలు అన్ని ధరలు పెంచేయడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే, మేమేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగని మన్న కోవిడ్ వచ్చిన కారణం నుంచి ఇంకా పనితీరు మాకు ఎక్కువైపోయింది. ఆ కోవిడ్ లో చాలా మంది మా ఆశలు చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఇంత 5 లక్షలు ఎక్స్ట్రేసియా అని మేము అడిగాం. అడిగినప్పుడు ఎస్తామని అవి కూడా జరగలేదు. ఏ ఒక్కరికి కూడా అందలేదు అవేమీని. చాలా మందికి వాళ్ళకేమో వాళ్ళ కుటుంబంలోని మన వాళ్ళ కుటుంబంలో వ్యక్తులకి ఆశ పోస్టమ్ అన్నారు, అది కూడా ఇవ్వలేదు. అలాగే మన్న మేము ధర్నా చేయకపోయినా కానీ మమ్మల్ని అరెస్టులు చేసి మాకు లెటర్లు గట్ట ఇచ్చారు, అది కూడా చాలా దారుణం. అయినా సమస్య అనేది చెప్పుకునే అర్హత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇది మటుకి అసలు జగన్ గారు అసలు మాకు ఇవ్వనంటే ఇస్తలేదు. ఆయన 10000 ఇచ్చేసాం, వీళ్ళకి ఏంటి చాలా ఎక్కువ అన్నట్టు చూస్తున్నాడు. 10000 ఇచ్చారే కానీ ఆ 10000 వీళ్ళకి చాలా ఎక్కువ. ఏదో పని చెప్పి ఏదో ఒక తప్పు ఎదిగి ఆశా వర్కర్లు తీసేసి మిగతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టుకుందామని చూస్తున్నారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే జీతాలు లేనప్పుడు కానిచ్చి ఏకంగా 5 రూపాయలు యాభై రూపాయలు కానించి కూడా చేసుకుంటూ వచ్చాము. మా ఆశాలు చాలా కష్టంగానే మేము ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాము, ఎన్నో ధర్నాలు కూడా చేసాము. ఏదైనా పథకాలు ఏ పథకానికి అంటున్నారు గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఎలాగవుతాం? మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఏమన్నా అంటున్నాయా? మరి అలాగే తెలంగాణలో అదనంగా ఇస్తానన్నారు, తెలంగాణలో అదనంగా జీతం ఇస్తానన్నారు. అయినప్పటికీ తెలంగాణలో ఇస్తున్నారు ఫిట్నెస్ 27% ఇస్తున్నారు మాకు. మాకు కూడా అలాగే ఇమ్మని కోరుతున్నాము. అలాగే తెలంగాణలో జీతం ఎలాగిస్తున్నా మాకు అలాగే ఇమ్మని, ఇవ్వకపోతే పెద్ద ఉద్యమం చేస్తామని ఇది హెచ్చరిక ఇస్తాం ప్రభుత్వానికి. ఇది హెచ్చరిక చేస్తున్నాం రాజేశ్వరి అధ్యక్షుల మండలి లీడర్.